Welcome to Million Moms YouTube channel, and this is your anchor Mrudula. Frame lo koncham teda undi, koncham difference undi kada. Endukante frame lo ippudu nenu unnanu, evara undali Mrudula unde enti anukuntunara? అప్పుడప్పుడు మనం అనుకున్నట్టుగా కాకుండా డిఫరెంట్గా అలా జరుగుతూ ఉంటాయండి. అదే కదా లైఫ్ అంటే. సరే, అంటే నేను ఇలా మాట్లాడుతూ వెళ్తుంటే ఏంటి మృదుల మాట్లాడుతుందా, మృదుల ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుందా, ఎవరిని ఇంటర్వ్యూ చేస్తుంది అనుకుంటున్నారా? లేదు, ఐఎమ్ బీయింగ్ ఇంటర్వ్యూడ్ బై నన్ అదర్ దెన్ మై ఫేవరెట్ డాక్టర్ మణి పవిత్ర గారు. మీరు ఎన్నో ఎపిసోడ్స్గా, నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ మణి పవిత్ర గారికి. సో మీ అందరూ చూసినటువంటి ఎపిసోడ్స్లో మీరు చూసే మీ ఫేవరెట్ డాక్టర్ మణి పవిత్ర గారు ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ చేయబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ మణి పవిత్ర గారు. హాయ్ అండి. హాయ్ మృదుల, థ్యాంక్ యూ సో మచ్. యూ లుక్ సో క్యూట్. మీరు మాట్లాడుతూ ఉంటే అసలు నాకు మాటలు రావట్లేదు. మీరు మాట్లాడుతూ ఉంటే ఐ వాంట్ కీప్ కంటిన్యూ వాచింగ్ యూ. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ సో నైస్ టు హ్యావ్ యూ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మృదుల, మీరు ఎన్ని టీవీ షోస్ చేశారు కదా, రైట్ ఫ్రమ్ కిచెన్ క్వీన్ నుంచి మా ఊరి మా ఇంటి వంట, మా ఊరి వంట, అండ్ మోస్ట్ స్వీట్ హోమ్ అని ఒక ప్రోగ్రామ్ కూడా చేశారు. సో హౌ హాస్ యువర్ జర్నీ బీన్ యాజ్ అన్ యాంకర్? మీకు ఎట్లా అనిపించింది? అసలు చాలా చాలా సూపర్ అండి. ఫస్ట్ మా ఇంట్లో వద్దన్నారు, వద్దు టీవీ ఎందుకు అది ఇది అన్నారు. కానీ సో మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు నన్ను. సో ఐ స్టార్టెడ్ విత్ జెమినీ టీవీ. అదిరింది, గెట్లుందన్నా అదిరిందిలే అనుకుంటూ. సో ఒక తెలంగాణ యాక్సెంట్లో, అప్పట్లో తెలంగాణ యాక్సెంట్ చాలా కొత్త, అసలు అప్పుడు ఎవ్వరూ చేయలేదు. సో జెమినీ టీవీలో నా షో ఉండింది, చాలా బాగుండింది రేటింగ్. సో ఆ తర్వాత సో ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ జెమినీ. ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ అండ్ ఐ గాట్ అ జాబ్ ఇన్ కాగ్నిజెంట్. సో వన్ జాబ్లోకి వెళ్ళిపోతే ఒక వైపు యాంకరింగ్ చేయలేనన్న ఒక బాధ, ఇంకో సైడ్ ఏంటంటే హయ్యర్ స్టడీస్ చేయాలంటే కొంచెం జాబ్ అడ్డంకి అవుతుందేమో అనేది. సో డిగ్రీతో ఎవరు ఆపుతారు? సో ఐ వాంట్ టు డూ మై మాస్టర్స్ అని. సో ఎంసీఏ కూడా నేను జాయిన్ అయ్యాను. ఐ కంటిన్యూడ్ మై యాంకరింగ్ కెరియర్ అండ్ సో ఐ ల్యాండెడ్ అప్ హియర్ నౌ. సో 12 ఇయర్స్ అయింది. సో ఫ్రమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఐ మీన్ టు దిస్. సో అలా అలా సో మొత్తానికైతే సాఫ్ట్వేర్ జాబ్ అయితే చేయలేదు ఇంతవరకు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఏమో మా ముందు ముందు అవసరం పడచ్చేమో, వినవనో కదా. దట్స్ సో వండర్ఫుల్. అంటే మీరు చదువుతో పాటు మీకు ఇష్టమైన ప్యాషన్లో కూడా ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. యా, వావ్, దట్స్ రియల్లీ నైస్. అంటే అసలు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చాలా మంది ఏ సినిమాకి వెళ్ళాలి లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, మెచ్యూరిటీ కూడా అసలు లేదండి. అంటే కనీసం ఏం చేయాలి అని డిసైడ్ చేసుకోలేని టైంలో యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ అంటే ఇట్స్ వెరీ వండర్ఫుల్. ఇప్పటి డిగ్రీ పిల్లలకు అప్పటి డిగ్రీ అంటే ఆ వయసు వాళ్ళకు చాలా తేడా ఉంది. అప్పుడంత నిజంగా నాకు మెచ్యూరిటీ లేదు. నేను జాయిన్ అయినప్పుడు అందరిని అంకుల్ అంకుల్ అనేదాన్ని, కెమెరా వాళ్ళను, డైరెక్టర్ పాపం ఒక ఆయన హత్య అయ్యి అమ్మ అంకుల్ అనద్దమ్మా సార్ అనమ్మా, ఓకే సార్ అనేదాన్ని. అంటే సో ఏం పిలవాలనే మైండ్ కూడా తెలియదు అప్పుడు. 17 ఇయర్స్ కదా, సో నాట్ ఈవెన్ 20. సో అలా అలా ఆ టైంలో స్టార్ట్ అయ్యి లక్కీగా కొంచెం బాగా మెచ్యూరిటీ పెంచుకుని అందరినీ చూసి గ్రహించి. ఏమంటారు మృదుల, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఎడ్యుకేషన్ వల్ల చాలా మెచ్యూరిటీ అది ఇది వస్తుందా అంటారు. మీకు ఎడ్యుకేషన్ వల్ల వచ్చిందా లేకపోతే మీ జాబ్ వల్ల వచ్చిందా? జాబ్ వల్లే వచ్చిందండి. ఎడ్యుకేషన్ వల్ల రాలేదు. ఎడ్యుకేషన్ వల్ల విజ్డమ్ వస్తుంది, యు గెట్ నాలెడ్జ్, యుల్ బికమ్ కల్చర్డ్. కానీ మనం చేసే జాబ్ వల్ల నలుగురిని కలవడం వల్లనే మనకి లోకజ్ఞానం పెరుగుతుంది. బాగా చదివిన వాడు ఎక్కడ నలుగురిలోకి వెళ్లకుండా ఇంకో ప్రపంచాన్ని చూడకుండా ఉంటే వాళ్ళ మైండ్ ఇంతే ఉంటుంది. వాళ్ళు ఎంతైనా చదువుకొని 100/100 రాని, కానీ ఏమీ చదువుకోని వాడు పాస్ ఫెయిల్ అయిన వాడు కూడా
ఒక నలుగురిలోకి వెళ్ళి నలుగురితో తిరిగితే చాలా తెలివిగా తయారవుతారు. సో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఎడ్యుకేషన్ దట్ వీ గెట్ ఫ్రమ్ స్కూల్ అండ్ కాలేజ్. డెఫినెట్లీ. సో చాలా ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పేరెంట్స్ అందరూ ఆలోచన ఎట్లా ఉంటుందంటే పిల్లలకి చదువుకోవాలి, చదివే చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే చాలా కష్టం అని మనం ఒక జనరేషన్ ఆఫ్ కిడ్స్ ని ఫుల్గా చదువులో పెట్టేస్తున్నాం. బట్ ఇప్పుడు మీరు చూస్తే మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్ ఇప్పుడు రామోజీరావు గారు, వాళ్ళు కూడా ఏం చదువుకునేది లేదు. మన ఇప్పుడు ఇది జిఎంఆర్ ఫౌండేషన్, ఆయన కూడా పెద్దగా చదువుకునేది లేదు. బట్ మన స్టేట్ లో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెద్ద పెద్ద చేసే వాళ్ళంతా బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది, బట్ పెద్ద పెద్ద డిగ్రీలు అంటే ఎంబీఏలు అలాంటి పెద్ద పెద్ద చదువులు చదవకుండా అయినా దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో ఇప్పటిప్పుడు మనం యాజ్ మదర్స్ మనం అందరి మైండ్లో ఒకటే ఉంటుంది, పిల్లలు బాగా చదవాలి, పిల్లలు బాగా చదవాలి అని మనము రుద్దేస్తూ ఉంటాం కదా. సో మీరు చెప్పే దీని ప్రకారం పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డెఫినెట్లీ ఎ కాలేజ్ డిగ్రీ. అవును. సో పిల్లలు ఇప్పుడు ఈ మధ్య కొంచెం కొంతమంది మదర్స్ ని కలుస్తూ ఉన్నా కదా. సో వాళ్ళు ఏంటంటే నేను మా అబ్బాయిని మా అమ్మాయిని ఎలాంటి స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాను అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉండాలి, చదువు కూడా ఉండాలి, కానీ నాకు ఫస్ట్ అయితే అది ఉండాలనుకుంటున్నారు. సో దట్ ఈస్ అ చేంజ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఇన్ దిస్ ప్రెసెంట్ సొసైటీ అనమాట. సో డెఫినెట్గా అండి, లోక జ్ఞానం లేనిదే మన గెట్ ఆన్ అవ్వడం చాలా చాలా కష్టము. సో బతకనే ఇచ్చిన వాడే ఉండాలి, తెలివితేటలు ఉండాలి, మంచి తెలివితేటలు ఉండాలి. సో నాట్ ఇన్ అ రాంగ్ వే. సో చాకచక్యంగా లైక్ ఆ సిచ్యువేషన్ ఎలా మనం మౌల్డ్ చేసుకోవచ్చు అన్న తెలివిని మనం పిల్లలకు మనం ఇవ్వనక్కర్లే, నలుగురితో వెళ్తే వాళ్ళే నేర్చుకుంటారు. ఒకటి మనం ఏదో నేర్పిద్దాం అనుకుంటామా, ఏం జరగదు, వాళ్ళు ఎలా నేర్చుకోవాలనుకుంటే అలా నేర్చుకుంటారు. సో మీకు బాబు పుట్టి ఎన్ని రోజులు అవుతుంది? బాబు 16 months ఇప్పుడు, హీ జస్ట్ కంప్లీటెడ్ హిస్ 16th month. సో ప్రస్తుతం మొత్తం ఇంకా వాడితోనే అయిపోయింది అనమాట నాకు. సో ఒక కాలేజ్లో చదువుతూ జాబ్ చేస్తూ అన్ని చేస్తున్నా కూడా ఇప్పుడు బాబు పుట్టాక ఇన్ని మల్టీ టాలెంటెడ్, అన్ని పన్ను స్కిల్స్, మల్టిపుల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా నౌ యువర్ ఫోకస్ ఇస్ కంప్లీట్లీ డెఫినెట్లీ ఆన్ ద బేబీ. అవును. సో మేము పిల్లలు ప్లానింగ్ అనుకున్నప్పుడే సో నేను ఇంత ఇంత ఉంటుంది మైండ్ అంతా పిల్లల మీదకి వెళ్ళిపోతుందని నాకు తెలియదు. ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ మా ఇంట్లో. సో నేను ఒకే అమ్మాయిని, ఆమెకు అన్న తమ్ముడు ఎవ్వరు లేరనమాట. అందుకు చాలా ప్యాంపర్డ్గా పెరిగాను నేను. అసలు ఇటు తీసి అటు పెట్టడం కూడా తెలియదు. నాకు మా అమ్మ టెన్షన్ పడేది పెళ్ళైన తర్వాత, అసలు నువ్వు ఎలా గెట్ ఆన్ అవుతావు, అసలు వంటలు ఎలా చేస్తావు ఏంటి అని. బట్ నాకు పెళ్ళయింది, ఐ గాట్ సో రెస్పాన్సిబుల్ చాలా చాలా. పెళ్ళైన తర్వాత బోర్డు నేర్చుకున్నాను మా అత్తగారి దగ్గర నుంచి, అలాగే చూస్తూ చూస్తూ చాలా నేర్చుకున్నాను అన్నీ. అండ్ కమింగ్ టు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అదొక రెస్పాన్సిబిలిటీ. ఆ 9 months అనేది చక్కగా టైంకి తింటూ, మా అత్తగా చక్కగా సూపర్ అన్ని చాలా తోటకూరలు అవన్నీ చాలా బాగా చేసి పెట్టేది, కర్రీస్ లేక రకరకాలవన్నీ హెల్దీ ఫుడ్స్ అన్నీ అవన్నీ తింటూ హ్యాపీగా ప్రెగ్నెన్సీ అంతా ఐ హ్యాడ్ నో కాంప్లికేషన్స్, నో నాజియా, నో వామిటింగ్స్, నథింగ్. సో హ్యాపీగా జరిగింది. ఈవెన్ 7th month వరకు కూడా నేను ప్రోగ్రామ్స్ చేసుకున్నాను, స్టేజ్ ప్రోగ్రామ్స్ అది. కానీ 7th month తర్వాత ఇంకా నేనే వదిలేసా, బాగుండదు చూసేవాళ్ళకి కూడా, కళ్ళు అక్కడికే వెళ్తాయి కదా, సో ఎందుకులే అని చెప్పి ఇంకా నౌ దిస్ ఈస్ అ టైమ్ టు టేక్ రెస్ట్ అని. సో ఫ్రమ్ దట్ టైమ్ అక్కడి నుంచి ఒక రకంగా టీవీకి రెస్ట్ మోడ్లోనే ఉందా అని చెప్పాలి. ఎందుకంటే వాడిని నేనే చూసుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో, ఎందుకంటే మా మదర్ అండ్ మా అత్తగారు ఇద్దరు కూడా వర్కింగే. సో దే హ్యావ్ టు వర్క్. సో నేను ఐ నీడ్ నాట్ వర్క్ నౌ, ఎందుకంటే నాకు వాడు ఇంపార్టెంట్ ప్రస్తుతం. సో వాడికి కొంచెం తెలివి వచ్చి, వాడికి నాకు ఇప్పుడు ఆకలిస్తుంది, నాకు ఇప్పుడు తింటా నేను అని చెప్పే టైం వరకు నేను అనుకుంటున్నాను నేను వాడితో ఉండాలని. హీ నీడ్స్ మీ నౌ. కొంచెం కొన్ని రోజుల తర్వాత వాడి దాంట్లో వాడు ఉంటాడు, ఓ ప్రీ స్కూల్ సంథింగ్ ఏదో స్టార్ట్ అయిన తర్వాత. రైట్. సో చాలామంది మదర్స్ ఈ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్లా మీలాగా కెరియర్ గివప్ అవ్వాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అరే ఎన్ని రోజులు కష్టపడాము బాబు కోసం అన్ని వదిలేయాలంటే. మీరు ఎంత పాజిటివ్గా తీసుకున్నారు అంటే మీ అత్తగారికి ఉండరు అంటే దే హ్యావ్ టు వర్క్, మీ మదర్ హ్యావ్ టు వర్క్. ఇప్పుడు కరెంట్ జనరేషన్ మనకందరికీ ఏంటంటే సిమిలర్ సిచ్యువేషన్స్లో ఉన్నాం, వేర్ మన పేరెంట్స్ వాళ్ళంతా వర్కింగ్ స్టేజ్లోనే ఉన్నారు. సో వీ బికమ్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అసలు మన పేరెంట్స్ని అడగాలంటే కూడా మనకు కూడా మొహమాటం అనిపిస్తుంది, మన బేబీ మనం చూసుకోవాలి కదా అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఎస్పెషలీ షో బిజ్ లో ఉంటూ, అంటే లైమ్ లైట్ లో ఉంటూ బ్రేక్ తీసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అవును. సో మీకు ఎట్లా అనిపించింది, ఎలా అనిపిస్తా హౌ డు యూ ఫీల్? ఒకటే అనుకుంటా అండి, వాడు నా కొడుకు, వాడు రెస్పాన్సిబిలిటీ చూసుకోవాల్సింది మామ్ అండ్ డాడ్.
అమ్మ నాన్న, ఆ తర్వాతే ఎవరైనా, ఎందుకంటే ఫస్ట్ మదర్ ఒక రకంగా చెప్పాలంటే, ఆ తర్వాతనే ఫాదర్ వస్తారు. సో ఒక వాడిని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను మార్చాలి అంటే ఈ 2 ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైతే ఉందో నేను వాడిని బాగా మౌల్డ్ చేయాలి. కరెక్ట్గా మనం మౌల్డ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం ప్రస్తుతం. సో మనం దేని గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు నేను పిల్లలకన్నా ఎక్కువ ఇంకేముంది నీకు అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను అనమాట. పిల్లలకన్నా ఇంక గొప్పగా నీకు ఏమైనా ఉందా? ఈజ్ మనీ గివింగ్ యూ హ్యాపీనెస్? వాడు కరెక్ట్గా తింటే ఉన్న హ్యాపీనెస్, ఒక ప్రోగ్రామ్ చేస్తే వచ్చే డబ్బులో నీకు ఏముంది హ్యాపీనెస్ అని నేను అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఆల్సో ఐమ్ థింకింగ్ అబౌట్ ద సేమ్. సో వాడు కరెక్ట్గా తిని, వాడు కరెక్ట్గా పడుకొని, ఎక్కువ సిక్ అవ్వకుండా హ్యాపీగా ఉన్నంతలో వచ్చే హ్యాపీనెస్, సో ఐ డోంట్ గెట్ ఇట్ ఇన్ ఎనీథింగ్. సో దట్స్ వై నాకు చాలా పాజిటివ్గా హ్యాపీగా, అంటే నేను చూసేవాళ్ళు కూడా చాలామంది కెరియర్ అనుకుంటారు కదా, యా అంటే కొంతమంది అనొచ్చు కూడా, అంటే ఫైనాన్షియల్ ప్రెషర్స్ లేకపోతే ఏమైనా మాట్లాడతారు, ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటే తెలుస్తుంది అంటారు. డెఫినెట్లీ ఐ యాక్సెప్ట్ ఇట్. సో అదే ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తారో తెలియదు. కొంతమంది ఖచ్చితంగా జాబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకు, రైట్? ఎందుకంటే ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఫ్యామిలీ హ్యాపీగా అంటే లగ్జరియస్గా ముందుకు వెళ్ళదు అన్న దాంట్లో ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా అమ్మ అత్తగారు ఉంటే వాళ్ళకి హ్యాపీ, లేదు అంటే దే ఆర్ అన్లక్కీ అని చెప్పొచ్చు. అదర్వైజ్ వాళ్ళే క్విట్ చేసుకునే సిచ్యువేషన్ వాళ్ళకు ఉండాలి, అదర్వైజ్ వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఖచ్చితంగా. అంటే ఇబ్బంది కన్నా కూడా ఇక్కడ మనీ రావడం, మనీ రాకపోవడం అది పక్కన పెడితే, అసలు ముందు ఎమోషనల్లీ ఒక మదర్ ఒక సెల్ఫ్ వర్త్ అనేది బయటకు వెళ్ళి పనిచేస్తాను, లేకపోతే ఆ రికగ్నిషన్, ఇప్పుడు మీరంటే ఏంటి అనేది, యువర్ ఐడెంటిటీ అనేది, ఇట్ హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ ఆర్ కెరియర్. చాలా మందికి అంతే వాళ్ళ ఐడెంటిటీ, అమ్మాయి అక్కడ పనిచేస్తుంది, ఏం చేస్తారు అంటే డాక్టర్ అంటాం. మణిపవిత్ర అనేది నేను, బట్ నాకు ముందు తోకలు. అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఒక ప్రొఫెషన్తో ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. బట్ ద మూమెంట్ యు బికమ్ ఎ మదర్, దాన్ని అంతా డ్రాప్ చేసి బేబీ కోసం 24 గంటలు పనిచేస్తున్నా, ఏం చేయట్లేదు అనే టాగ్నారు ఇంట్లోనే ఉంటారు కదా, ఎంత కష్టం అండి. అప్పట్లో ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు, 4, 5, 8, 9 నాకైతే తెలియదు. వాళ్ళందరికీ పాదాభివందనాలు చెప్తున్నా నేను, అండ్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంత కష్టం, వాళ్ళకి పని మనుషులు ఉండరు, వర్క్ చేసేవాళ్ళు ఉండరు, వాళ్ళ పిల్లల్ని ఏదో పాపం బాక్స్ కట్టు, డే కేర్లో పెట్టు, ఏదో మొత్తానికి వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళని కార్ సీట్లో పెడుతూ ఇవన్నీ చేస్తారు. ఇక్కడైనా కనీసం మనకి ఇట్లా ఈవినింగ్ అయ్యేటప్పటికి అమ్మనో నా అత్తయ్య గారిలో నా అలాగే వస్తారు, నేను ఆ టైంలో ఏదైనా పని చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చాలా కష్టం అండి. అసలు ఒకరోజు అంటే ఈ జనరేషన్ పిల్లల్ని చూసుకోవడం కూడా కొంచెం చాలా కష్టమైన పని, ట్రికీ థింగ్. వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ అండ్ షార్ప్ అవును. అసలు మా అబ్బాయి నాకు అసలు ఒక్కొక్కసారి వాడు చేసి ఓరే నాయన ఫుల్ అటెన్షన్ ఫోకస్ లేకపోతే, మా బాబు చిన్నోడు 7 ఇయర్స్ అండ్ పెద్దోడు ఇస్ ఆల్మోస్ట్ 9. సో అసలు వాళ్ళని చూస్తే నాకు నేను 100% ప్రెజెన్స్ ఎనర్జీ లేకపోతే అవును నన్నే మాయ చేసేస్తారేమో అని అంత షార్ప్నెస్ కనిపిస్తా ఉంది. 15 మంత్స్ నుంచే మాయ, నేను కొంచెం వాటి వెళ్ళంగానే అది ఏం కనిపించినా వాడికి ఎలా కనిపిస్తాయి, మైక్రోస్కోపిక్ ఐజ్ ఉంటాయి కదా, తీసి నీట్ గా నోట్లో పెట్టుకోవడానికి నేను మంచి చేతులు వెళ్తూ ఉంటే టక్కన వచ్చి పట్టుకుంటా, ఏదో కొనిస్తాం, అందులోంచి మ్యాగ్నెట్లు బయటకు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అండి. అయిన తర్వాత అయ్యో పింగేశాడు అని టెన్షన్ పడే కన్నా ఇంకొక ముందు చూసుకుంటే బెటర్ కదా. అంటే ఇలా చిన్న చిన్నవి, రైట్? సో వాళ్ళని బాగా ఫోకస్గా చూసుకుంటూ ఉన్నాం ప్రస్తుతం వరకు. సో దానికి డెడికేట్ అయిపోయి ఉన్నా. యా, దట్స్ సో వండర్ఫుల్. ఐ వుడ్ రియలీ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ సేయింగ్ దట్ సో హ్యాపీలీ అండ్ పాజిటివ్లీ. యా, ఎందుకంటే మనం చేసే పనిని మనము బాధపడతా చేయొచ్చు, ఇంకెవరో మనం ఏదో నెత్తిన రుద్దినట్టు బిహేవ్ చేస్తా చేయొచ్చు, లేకపోతే దాన్ని ఎంతో ఇష్టంగా ప్రేమగా మీరు ఎంత చక్కగా ద వే యూ హ్యావ్ వెల్కమ్డ్ ఇట్, నో కొన్ని తప్పవు మన లైఫ్లో తప్పు యాజ్ ఉమెన్ మనకి. I think it's a beautiful face. Yes. అంటే మదర్హుడ్ ఒక అద్భుతమైన ఫేస్. ఆ ఫేజ్లో ఇలాంటి బ్రేక్స్ తీసుకోవడం తప్పదు. బట్ దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, అంటే బాగా కష్టంగా తీసుకుంటున్నామా, లేకపోతే పర్లేదు ఈ ఫేజ్కి ఇంతే అని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఏ ఫేజ్ కా ఫేజ్, మరి నేను బాగా చదువుకున్న రోజులు ఉన్నాయి,
బాగా అల్లరి చేసిన రోజులు ఉన్నాయి, బాగా సినిమాలకు వెళ్ళిన రోజులు ఉన్నాయి, బాగా ప్రోగ్రామ్స్ చేసిన రోజులు ఉన్నాయి. పొద్దున ఒక ప్రోగ్రామ్, రాత్రి ఒక ప్రోగ్రామ్, ఈవెంట్స్ అది ఇది, కార్లో ట్రావెల్, ట్రైన్లో ట్రావెల్, ఆ రోజులు కూడా చూశాను. ఇదెందుకు ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు? అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఇదెందుకు యాక్సెప్ట్ చేయలేరు? యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, ఇట్స్ అ ఫేజ్ ఆఫ్ లైఫ్. మీ తర్వాత మారుతుంది మళ్ళీ, వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత అగైన్ ఇట్ విల్ చేంజ్. ఇప్పుడు మీరు బయటకు వచ్చి లైక్ నౌ ఇప్పుడు మీరు చేస్తున్నారు, అండ్ ఒక వయసు వచ్చింది వాళ్ళకి కాబట్టి. సో అట్లాగే మనకు కూడా ఒకటి వస్తుంది, అసలు ఎప్పుడు అది మైండ్లో పెట్టుకుంటే మనకు ఒక డిప్రెషన్ వస్తుంది, ఇంట్లో కూర్చొని నా మహా నా బతికి ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటివి తెచ్చుకోకూడదు, హ్యాపీగా చేసుకోవాలి. నా కొడుకు నేను చూసుకుంటున్నాను, ఇది నా వర్క్ ఇప్పుడు, వితౌట్ పేమెంట్. బట్ ద పేమెంట్ ఈజ్ ఇన్వాల్యుబుల్. యా ఎందుకంటే మదర్హుడ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిజికల్ పార్ట్, అవును, ఇట్ ఇన్వాల్వ్స్ అస్ ఇన్ ఆల్ వేస్. అంటే ద కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ విచ్ ఎ ఉమెన్ గోస్ త్రూ, అంటే ఒక వైఫ్ లాగా ఉండటం వేరు, మదర్హుడ్ లో వచ్చే అండర్స్టాండింగ్, ఆ అవేర్నెస్, కరెక్ట్ వాడు పట్టుకునే ముందు మీరు ఆపగలుగుతున్నారంటే మదర్కే తెలుస్తుంది వాడు ఏం పెట్టుకోబోతున్నాడు అనేది. వెనకాలన్నా నా వెనకాల ఉన్నా కూడా నాకు అర్థమైపోతుంది అనమాట, ఏదో చేయబోతున్నాడు వాడు అని సైలెంట్ గా ఉన్నాడంటే ఆ మదర్కి ఒకటే తెలుస్తుంది, ఆ తర్వాతనే ఫాదర్కి తెలుస్తుంది. సో అది స్పిరిచువల్ యాంగిల్ అనమాట, అది కూడా అంత బ్యూటిఫుల్ గా ఎక్స్పీరియన్స్ చేయడము. అది మీరు పాజిటివ్ గా ఉండబట్టే యూఆర్ ఏబుల్ టు చెరిష్. ఐ వెరీ పాజిటివ్ అండి, నాకు చాలా, నేను చాలా పాజిటివ్ గా ఉంటుంది, తొందర నెగిటివ్ గా ఏది తీసుకోను, వద్దు కూడా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అందరు మనవాళ్ళే, మనకేం చేస్తారు హాము ఏముంటుంది. సో ఎవరు ఏమనుకున్నా కూడా ఐ టేక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. నేను అసలు ఏది మనసులో పెట్టుకోను, బేసికల్లీ ఒకటే నిమిషం ఉంటుంది మా మైండ్లో, ఆ తర్వాత సెకండ్ మినిట్ నాకు ఉండదు. ఐ థింక్ మీ హార్ట్లో ఆ ప్యూరిటీ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్. థ్యాంక్ యూ. బికాజ్ ఒక ఏజ్ ఎక్కువ ఆలోచించే వాళ్ళ ఫేస్ మీకు చాలా టైర్డ్గా, లేకపోతే ఇట్లా కుంచుకుపోయి, లేకపోతే యూనో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. సో అలా లేకుండా మీరు నిండుగా లక్ష్మీదేవి లాగా ఉన్నారు. థ్యాంక్ యూ. సో అనదర్ థింగ్ ఇస్, ఇప్పుడు యూవర్ ఎ సింగిల్ చైల్డ్, మీకు ఒక బాబు ఉన్నాడు, సో ఐ యూ ప్లానింగ్ టు హ్యావ్ ఎ సెకండ్ కిడ్? చాలా మంది మదర్స్ మమ్మల్ని అడుగుతారు, అవును మేడం ఒక బేబీయా, సెకండ్ చైల్డ్ కావాలా అని ఆన్సర్ మాకు నాకు అసలు అర్థమే కావట్లేదు. అది ఎప్పుడు ఆలోచించాలి, అసలు రైట్ టైం ఏంటి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్. సో చాలా మంది సెకండ్ చైల్డ్ని పెద్ద బాబు ఏదో మిస్ అవుతాడు, లేకపోతే నాకు ఆల్రెడీ ఉన్న చైల్డ్ ఏదో మిస్ అవుతారు వాళ్ళకి పెద్ద, అది అలా చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే సారీ టు ఇంటరప్ట్ యూ, ఇదే క్వశ్చన్ మీద ఎప్పుడో మా ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటుంటే తను చెప్పింది అనమాట, ఒక బాబు పుట్టాడు, వాడికి ఒక నా 3-4 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు తమ్ముడు కావాలి తమ్ముడు కావాలి అంటే అయ్యో పాపం వాడు అడుగుతున్నాడు కదా అని చెప్పి దే ప్లాన్డ్ ఒక ఇంకోరు పుట్టారు. వాడితో ఆడుకున్న తర్వాత వాడికి 1 ఇయర్ వచ్చిన తర్వాత నాకు ఇంకొక బాబు కావాలి అన్నారంటే, అంటే ఇంకా ప్రొడక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది. సో అప్పుడు ఏంటంటే తెలిసిన నీతి ఏంటంటే ట్యాగ్ లైన్ కింద, పిల్లలు అడుగుతున్నందుకు ప్లాన్ చేయకండి, మీకు కావాలనిపిస్తే ప్లాన్ చేయండి అన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పండి. సో పిల్లలు అడుగుతున్నందుకు ప్లాన్ చేయొద్దు ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రెషర్ పెడతారు, అంటే ఇద్దరు ఉంటే మంచిది, ఇంటికి ఇద్దరు ఉండాలి, ఈవెన్ పేరెంట్స్, ఇన్లాస్, మీ పేరెంట్స్ పెట్టకపోయినా బికాస్ యువర్ ఏ సింగిల్ చైల్డ్, మీకు అట్ సైడ్ నుంచి ప్రెషర్ లేకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి ఇంకో సెకండ్ ఫస్ట్ పెళ్ళయ్యేంత వరకు ఏమో పెళ్ళి ఎప్పుడని అడుగుతారు, పెళ్ళయ్యాకేమో బేబీ ఎప్పుడని అడుగుతారు, ఫస్ట్ చైల్డ్ పుట్టాకేమో సెకండ్ చైల్డ్, అంటే ఈ అమ్మాయి ఎంత చదువుకుని ఎంత బాగా డెవలప్ అయినా నువ్వు కెరియర్లో ఎక్కడున్నావు అని అడగను, ఊరు బయటకు వెళ్తే ఏమో పిల్లలు ఎక్కడ అని అడుగుతారు. సేమ్ క్వశ్చన్ అబ్బాయిని ఎవరైనా అడుగుతారా అంటే ఎవరు అడగరు, ఓన్లీ అమ్మాయినే అడుగుతారు. ఏం చేస్తున్నావు, ఏం సంపాదిస్తున్నావు, ముసలి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళు అదే అడుగుతూ ఉంటారు జనరల్గా. సో ఇలాంటి క్వశ్చన్స్ కామన్గా వస్తూ ఉంటాయి, కొంతమంది మదర్స్ ఆ ప్రెషర్ కూడా పిల్లల్ని కనేస్తూ ఉంటారు. అవును. సో డూ యూ థింక్ ఇట్స్ ప్రాక్టికల్? అదే అండి, అదే అర్థం కాక నేను కూడా తల బాధకుంటున్నాను. మిమ్మల్ని కూడా అడిగారు ఎవరైనా ఇలాంటి క్వశ్చన్? ఇంకిప్పుడు అడగలేదు, అంటే మరి 16 మంత్స్ కదా, మొన్నే 1 ఇయర్ బర్త్డే కొంచెం అయింది కాబట్టి అప్పుడే నా కానీ ఖచ్చితంగా దిస్ అడుగుతారు, ఇంకో 6 నెలలు అయితే 100% అడుగుతారు. నేను సింగిల్ చైల్డ్ కాబట్టి నేను అనుకున్నా అమ్మో ఒకరిజాలు ఒకరే కష్టము, ఇంకెవరు అది అనుకున్నా. వాడు వాడు కొంచెం పుట్టిన తర్వాత నాకు అనిపిస్తుంది పాప వాడితో పాటు ఇంకెవరైనా ఉంటే వాళ్ళిద్దరు కూర్చొని ఆడుకుంటారు కదా, వాడికి ఇప్పుడు ఫ్లాట్స్లో ఎవ్వరు లేరు ఆడుకోవడానికి, నేనే కిందికి తీసుకెళ్ళి పాపం ఆడిపిస్తూ ఉంటానేదో అనిపిస్తుంది. ఇద్దరు ఉంటే కూర్చొని ఆడుకుంటారు, ఏదో కొట్టుకుంటారు, ఏదో తిట్టుకుంటారు, ఇద్దరు కూర్చొని కదా పన్నం పట్టచ్చు, అట్లా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది అంతే. అది ఎంతవరకు వెళ్తుంది అనేది తెలీదు.
కానీ కొంతమంది దే ఆర్ అడ్వైజింగ్ మీ వద్దు, అవసరం లేదు, ఎందుకు, ఒకరే చాలు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది లేదు లేదు ఇద్దరు ఉండాలి మీరు అన్నట్టు అంటున్నారు. సో ఇంకా నాకు ఇంకా క్లారిటీ రాలేదండి, అదైతే ష్యూర్ 100% రాలేదు. ఇంకా మేబీ 2 వాడికి వచ్చిన తర్వాత ఏమైనా వస్తుందేమో. రైట్. సో ఇప్పుడు మనకి పిల్లలు సెకండ్ చైల్డ్ కావాలా లేదా అనేది మన పిల్లల స్కూల్ ఫీజు మీద డిపెండ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో స్కూల్ ఫీజ్ హ్యాస్ బికమ్ ద బిగ్గెస్ట్ బర్త్ కంట్రోల్. కరెక్ట్. ఎందుకంటే ఇంతకుముందులాగా లేవు, గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు, చిన్న స్కూల్స్లో కూడా చదువుకునే పరిస్థితి లేదు. ట్రూ. సో ఇట్ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎస్. సెకండ్ థింగ్, ఆన్ ద ఎమోషనల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్. ఎందుకు అంటే మీరు ఇప్పుడు కెరియర్ బ్రేక్ తీసుకున్నారు, ఇప్పుడు 2-3 ఇయర్స్ బ్రేక్ తీసుకుని బాబు స్కూల్కి వెళ్ళాక మీరు యూ కెన్ గో బ్యాక్ టు డూ 1 or 2 shows. ఎస్. బట్ ఇంకో చైల్డ్ని ప్లాన్ చేస్తే ఇంకో 4 ఇయర్స్, అంటే నా లైఫ్లో ఐ రిమెంబర్ 5 ఇయర్స్ ఐ హ్యాడ్ ఎ బ్రేక్. ఓకే. 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నా, నేను 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను. ఫస్ట్ చైల్డ్ అయ్యాక వాడి ఫస్ట్ బర్త్డే రాగానే సెకండ్ చైల్డ్ని ప్లాన్ చేశాను. కరెక్ట్ చేశారు మీరు యాక్చువల్గా. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు కావాలని ఖచ్చితంగా తెలుసు. ఓకే. ఐ వాంటెడ్ 2 kids బికాస్ నేను కండిషన్ చైల్డ్ అనమాట. అంటే మా పేరెంట్స్ ఏం చెప్తే అది ఫాలో అయిపోయే అమ్మాయి నాకు. నాకు ఇద్దరు పిల్లలు పుట్టి 5-6 ఇయర్స్ వచ్చే వరకు మెచ్యూరిటీ లేదనే చెప్పాలి. బికాస్ ఐ యూస్ టు యాక్ట్ ప్యూర్లీ ఫ్రమ్ ఇది చేయమంటే అదే చేసేదాన్ని. నేను నాకు అసలు ఇంకో ఆలోచన కూడా లేదు. నాన్ 100% ఏ కండిషన్డ్ చైల్డ్. సో ఇద్దరు అయితే కావాలని గ్యారంటీ తెలుసు. ఇద్దరు కావాలి అంటే ఫస్ట్ వాడు అవ్వగానే వీడైతే ఇద్దరు కలిపి ఒకేసారి పెరుగుతారు, వాళ్ళిద్దరికి చదువు ఒకేసారి అవుతుంది అనే రీజన్తో అండ్ బ్రేక్ కూడా ఒకేసారి ఫినిష్ అయిపోతుంది. సో 4-5 ఇయర్స్ పట్టింది వాళ్ళిద్దరికి బ్రెస్ట్ ఫీడింగ్, వాళ్ళ స్కూల్స్ వాటెవర్ అన్ని. సో అలా గ్యాప్ వచ్చింది. బట్ చాలామంది అప్పుడు కూడా నాకు ఏమి అడ్వైజ్ చేస్తే ఇప్పుడే కనద్దు, కనీసం 4 ఇయర్స్ గ్యాప్ ఉంటే బాగుంటుంది, కనీసం 3 ఇయర్స్ గ్యాప్ ఉంటే బాగుంటుంది అని అడ్వైస్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవారు. మీరు చాలా కరెక్ట్ చేశారు. అలా చేస్తే ఒక రకంగా హ్యాపీ. గ్యాప్ తీసుకోకూడదండి అసలు. ఎందుకంటే ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళు అయ్యేవి 26 అవుతున్నాయి, పిల్లలు పుట్టడం 30 పుడుతున్నారు. అప్పుడేంటి, ఇంట్లోనే ఉండేవాళ్ళు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎర్లీ మ్యారేజెస్, 21-22. సో వాళ్ళకి 28 వచ్చేటప్పటికి ఇద్దరు ముగ్గురు అయిపోయేవాళ్ళు. బాడీ కూడా రీగెయిన్ అవ్వడం చాలా ఈజీ. ఎంత ఏజ్ పెరిగితే బాడీ రీగెయిన్ అవ్వడం అంత కష్టం. అదొక టెన్షన్ పట్టుకుంది మధ్య. కరెక్ట్ చెప్పారు. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెటర్నల్ ఏజ్. ఇంపార్టెన్స్ ఆఫ్ మెటర్నల్ ఏజ్. సో ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. సెకండ్ థింగ్ ఇస్ వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ విల్ బి డిటర్మైన్ బై మదర్ ఏజ్ బట్టి. కరెక్ట్. ఇద్దరు ఉండాలని నామ్ ఏం లేదు, ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. బట్ ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని దాన్ని బట్టి ఆ డెసిషన్ బేస్ అయ్యి ఉంటే, అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇండివిజువల్ డెసిషన్. అది ఎవరో ఒకరు వచ్చి అడ్వైస్ చేయలేదు. లేదు, హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరు మాత్రమే థింక్ చేయాలి. మీ ఫైనాన్షియల్స్ ఏంటి, మదర్ రెడీగా ఉందా, ఆ బాడీని ఆ బ్రెస్ట్ ఫీడింగ్ టైంని తీసుకోవడానికి మదర్ రెడీగా ఉందా, అంతే. ఈ రెండు చూసుకుంటే సరిపోతుంది. అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు మీ ప్రెగ్నెన్సీని దీన్ని. ఈవెన్ ఐ లైక్ బీయింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ నా పిల్లల్ని పెంచడం కానీ చాలా చెరిష్ చేసేదాన్ని. బట్ చాలామంది మదర్స్ అలా చేయాల్సిన అవసరం లేదు. మదర్హుడ్ అంటే అరే బేబీని చూడంగానే ప్రేమ వచ్చేయాలి అనే రూల్ లేదు. అందరికీ అట్లా ఉండాలని లేదు. సో అలా లేని మదర్స్కి బలవంతంగా వాళ్ళ నెత్తి మీద రుద్దడం కిందే అవుతుంది. జస్ట్ బికాజ్ సొసైటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి. అలా పిల్లలు అనేది ఒక ఒక చాలా మోస్ట్ ప్రెషియస్ టైం ఇన్ అవర్ లైఫ్. అవును. అది మళ్ళీ దేనికి రిప్లేస్ చేయలేము. అది ఒక అద్భుతమైన ఫేజ్. ఆ ఫేజ్ని అట్లా ఎంజాయ్ చేయలేకపోతే కనకపోవడమే బెటర్. కరెక్ట్. బికాజ్ పిల్లలకి ఆ ప్రయారిటీ, ఆ టైం ఇవ్వడం అనేది నిజంగా అవసరం. అవును. వాళ్ళ ఎమోషనల్ డెవలప్మెంట్కి కానీ ఈవెన్ ఫర్ ఆ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ ఆల్సో అది చాలా హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. కరెక్ట్. సో కెరియర్లో బ్రేక్ వచ్చినా యాజ్ అ పర్సన్ మనం ఎవాల్వ్ అయ్యేది మల్టీఫోల్డ్ ఉంటుంది. అవును. సో అలాంటి టైంలో ఐ థింక్ ఆ ఆ జోన్లో కనుక లేకపోతే సెకండ్ చైల్డ్ని ప్లాన్ చేసుకోవడం, అట్లీస్ట్ ఫస్ట్ చైల్డ్ కూడా ప్లాన్ చేయకపోవడమే బెటర్. అవును. బికాజ్ ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని నిజంగా జెన్యున్గా అవసరము. ఇద్దరు ఎంతో ప్రేమతో ఇష్టంగా బేబీని పెంచే టైమ్, అర్హత, ఫైనాన్సెస్ అన్నీ ఉంటే తప్ప వెళ్ళకపోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. వీళ్ళు మనకి భారం అవుతారేమో అన్న ఒపీనియన్తో అసలు కనద్దండి. ఇష్టంగా భారం అయితే మన పిల్లలు ఒక రూపాయిలో 50 paise 50 paise వాళ్ళకి డివైడ్ చేసి పెంచుతాము. బట్ నాకు పిల్లలు కావాలి అనుకుంటుందో పెంచాలి. అమ్మో ఇప్పుడు 1 rupeeనే ఉంది, సెకండ్ రూపీ పెట్టాలి కదా బేబీ మీద అన్న ఒక టెన్షన్లో కూడా అసలు ప్లాన్ చేయనక్కర్లేదు. కానీ చాలామంది అదే చేస్తూ ఉంటారండి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేకపోయినా కూడా అదే సెకండ్ ప్లాన్ చేస్తారు.
అది అవగాహన లోపమేమో అని అనిపిస్తుంది. బికాస్ ఇలా సొసైటీ 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 ప్రెషర్ కి చేసేస్తాము, కానీ ఆ సొసైటీలో ఉన్న వాళ్ళు ఎవరు జెన్యున్ గా వచ్చి మనకి నిలబడే వాళ్ళు ఉండరు. బట్ ఇంకో విషయం ఎట్లా అంటే, నేను మా కజిన్స్ లో వాళ్ళలో చూశాను, అప్పటివరకు జాలీగా హ్యాపీగా ఉన్న కజిన్స్ అందరూ కూడా బేబీ పుట్టంగానే వాళ్ళకి ఎక్కడ లేని రెస్పాన్సిబిలిటీ వచ్చి వాళ్ళ కెరియర్లో గ్రోత్ అయింది. వాళ్ళ అంటే బేబీ వాజ్ ఎ గుడ్ క్యాటలిస్ట్ ఫర్ ద మెన్ టు అప్ దేర్ గేమ్ అంటారు కదా. సో అలా కూడా పాజిటివ్గా తీసుకుని ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు. సో అలా చేసే వాళ్ళకైతే ఇట్స్ రియలీ గుడ్. బట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఈవెన్ ఫర్ మెన్ ఆ అమ్మాయిని ఆ చేంజ్ ఆ ఫేజ్లో చూసే శక్తి కావాలి. బికాస్ ఉమెన్ గోస్ త్రూ ఎ లాట్, వెయిట్ పుట్ ఆన్ అయ్యి నువ్వు మరి ఒక మోడల్ లాగా ఒక అమ్మాయిని లైఫ్లో ఊహించుకుని నేను వైఫ్ ప్రెగ్నెన్సీని ఆ వెయిట్ని కనుక నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే యూ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ గోయింగ్ ఇన్ ఫర్ అంటే వెళ్ళకపోవడమే బెటర్. బికాస్ ఐ సీన్ లాట్ ఆఫ్ ఉమెన్ ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టంగానే బ్రేకప్ జరుగుతున్నాయి. బికాస్ ఈ అబ్బాయి సపోర్ట్ చేయట్లేదు, అప్పటి వరకు వేరే ఉండేది. అసలు ఎంత రాంగ్ కదా, అసలు అసలు ఇప్పుడు భలే చెత్త చెత్తగా అయిపోయిందండి. అవును, చాలా అసలు అబ్బాయిలకి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉమెన్ ఎట్లా ట్రీట్ చేయాలి, లేకపోతే ఒక బేబీ ఉన్న మదర్తో ఎలా మాట్లాడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్స్ లేకుండా అయిపోయింది ఈ మధ్య కాలంలో. మరి అసలు ఎన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఎన్ని హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, అవన్నీ వాళ్ళకి అర్థం కావాలంటే తెలీదు. కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుంటారు, చాలా బాగా అంటే కొంతమంది అబ్బాయిలు అయితే అసలు వాళ్ళే మదర్ లాగా చూసేసుకునే కెపాసిటీ ఉంటుంది ఉంటుంది. అసలు మదర్ లేచే ముందే ఒక బాబుని పడుకోబెట్టేయడము, ఇఫ్ ఇట్ ఇస్ బాటిల్ లైక్ పాలు పట్టేయడము అలా కూడా చేస్తూ ఉంటారు. లైక్ మా హస్బెండ్ అసలు ఎప్పుడు కూడా నా బాడీ గురించి వెయిట్ పెరిగా ఎప్పుడు అసలు అందుకు నాకు ఆ థాట్ తెలియదు అసలు ఎలా ఉంటుందో కూడా. కానీ కొంతమంది యా మీరు చెప్పినట్టు నాకు మిలియన్ మామ్స్ వల్ల ఎవ్రీడే మాకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, బాధ అనిపిస్తుంది. కొందరు తగ్గడం కూడా చాలా కష్టం యాక్చువల్గా, అంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరు మనకి వీటి గురించి అసలు కనీసం నాలెడ్జ్ ఐడియా ఏమీ, మనం ఎడ్యుకేటెడ్ అనుకుంటాం కానీ ప్రతి సబ్జెక్ట్ ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అవును, ఎస్పెషలీ మదర్హుడ్, వెయిట్ గెయిన్, న్యూట్రిషన్, బ్రెస్ట్ ఫీడింగ్, ఈ అన్ని ఎమోషనల్ అండ్ మెంటల్ ఫేజెస్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. అసలు నేను ఒకప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే చాలా అసలు ఏముంది లైట్ అనుకున్నా, కానీ వాడు పుట్టిన తర్వాత లైక్ ఈ లాచింగ్ ప్రాబ్లం ఉండింది. 10 డేస్ 15 డేస్ సరిగ్గా లాచ్ చేయలేదు, నాకేమో టెన్షన్ అనమాట, రాదా ఇంక అయిపోయిందేమో, ఇంక బాటిలేనా, ఇంక ఫార్ములానేనా అని. ఒక 15-20 డేస్ నేను అందరికీ మెసేజ్లతో ఫోన్లతో చంపేశాను మా ఫ్రెండ్స్ని, ఎలా తాగింది, ఎలా తాగాడు వాడు పుట్టినప్పుడు, ఏంటి అది ఇది అని. బట్ ఎవెన్షువల్లీ లైక్ 1 మంత్ అయిపోయిన తర్వాత హీ పిక్డ్ అప్, అండ్ టిల్ టుడే ఐఎమ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట 16 మంత్స్. అండ్ నాకు ఆపాలని కూడా ఏం అనిపించట్లేదు. హౌఎవర్ నేనేం చేయట్లేదు కదా, ఇప్పుడు బయటికి వెళ్ళి నేను ఎందుకు ఆపాలి, నేను వెళ్ళి బయట ఏమైనా ఉద్ధరిస్తుంటే ఇది ఆపాలి. నేను బయటికి వెళ్ళి ఏం వర్క్ చేయట్లేదు ప్రస్తుతం, ఎవ్రీడే ఐఎమ్ నాట్ గోయింగ్, ఈవెంట్స్ ఉంటే ఈవినింగ్ టైం వెళ్తున్నా, సో ఎందుకు ఆపాలి అనిపిస్తుంది అంతే. చాలా మంది అలవాటు చేయాలి కదా, బాటిల్ అలవాటు చేయాలి కదా అంటూ ఉంటారు, కానీ ఎందుకు అలవాటు చేయాలి? 2 ఇయర్స్ వరకు WHO వాళ్ళు చెప్తారు బ్రెస్ట్ ఫీడ్ చేయమని. సో నేను ఆపి అంతకన్నా గొప్పగా నేను ఏమైనా చేస్తుంటే చేయాలి, నేను ఆపను. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు మృదుల మీరు. బికాస్ అసలు మదర్ ఆ న్యూట్రిషన్ని మించిన ఇంకా మీరు ట్రై చేసినా కూడా ఎన్ని బయట ఫుడ్స్ అన్ని కలిపి పెట్టినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా వచ్చే న్యూట్రిషన్ అంటే బేబీకి సిక్కుంటే బ్రెస్ట్ మిల్క్ కంపోజిషన్ మారిపోతుంది తెలుసుకొని, అసలు ఎంత అద్భుతమైన సైన్స్. అవన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను అసలు ఆపద్దు అనుకున్నాను. అసలు ఫస్ట్ నాకు ఏం తెలియదు అనమాట. ఒకప్పుడు ఒక చిన్న పిక్చర్ చూసా, ఫార్ములా మిల్క్ అండ్ బ్రెస్ట్ మిల్క్ అని అన్నీ ఉంటాయి, ఈ మినరల్స్ ఆ మినరల్స్ అన్నీ ఉంటాయి, కానీ యాంటీబయోటిక్స్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ పెంచేది మాత్రము దీంట్లో అని ఎక్స్ట్రా ఇట్లా చూపించారనమాట. ఆ చూసినప్పుడు ఓకే, సో బ్రెస్ట్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకు అని. కొంతమంది యాక్సెప్ట్ చేయరు, ఇప్పుడు అంతా ఒకటే బ్రెస్ట్ మిల్క్ ఫార్ములా మిల్క్ అంటారు, కానీ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. బ్రెస్ట్ మిల్క్ ఇస్ లైక్ గోల్డ్, లిక్విడ్ గోల్డ్ అంటారు కదా. అంటే మనం బయట ఏ కాంపోజిషన్ కలిపినా కూడా ఇప్పుడు వరకు ఇంత డెవలప్డ్ కంట్రీస్, ఇంత అడ్వాన్స్ కంట్రీస్ కూడా డిస్కవర్ చేయలేకపోయినాయి. క్లోజ్ టు బ్రెస్ట్ మిల్క్ అనే ఫార్ములాని ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు తయారు చేయలేదు ఇట్. అండ్ ఎస్పెషలీ మన ఇండియాలో దొరికే ఫార్ములా ఇట్ ఈస్ నాట్ హెల్దీ అట్ ఆల్. అంటే అట్లీస్ట్ వేరే కంట్రీస్లో అన్ని న్యూట్రిషన్ రెగ్యులేషన్ ఉంది, కానీ ఇండియాలో వీ డోంట్ హ్యావ్ రైట్ రెగ్యులేషన్స్ కదా. రియలీ సాడ్ టు సే, బట్ ద ఫార్ములా కంపోజిషన్ ఇస్ వెరీ వెరీ పువర్. ఓకే, పువర్ కంపోజిషన్ ఫార్ములా దొరుకుతుంది, అండ్ వీ స్పెండ్ సో మచ్ మనీ ఆన్ దట్ ఫార్ములా అండ్ బై అండ్ గివ్ ఇట్ అవర్ కిడ్ వితౌట్
ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇది ఎవరు తెలియక. కానీ మరి మరి ఏవి ఇవ్వాలంటారు ఇప్పుడు మా కొంతమంది మదర్స్కి వెళ్ళి, కొంత అన్లకి మదర్స్ ఏంటంటే దే డోంట్ గెట్ మిల్క్. కొంతమందికి మిల్క్ ప్రొడ్యూస్ అవ్వదు కదా, అలాంటి వాళ్ళు దే హ్యావ్ టు కదా ఇంకా. సో అగైన్ అది కూడా ఇప్పుడు ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఎ న్యాచురల్ బర్తింగ్ సెంటర్, శాంక్టమ్ అని కావరి హిల్స్లో న్యాచురల్ బర్తింగ్ సెంటర్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఓకే, లాస్ట్ నా బేబీ పుట్టినప్పటి నుంచి ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దెమ్. మా బాబు పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ 9 ఇయర్స్లో నేను చూసి వీ హ్యావ్ 100% బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్ రేట్ టిల్ 6 మంత్స్. ఓకే, అంటే 6 మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది కదా. సో ఆ 6 మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 100% సక్సెస్ రేట్, అంటే ప్రతి మదర్ వాజ్ ఏబుల్ టు ఫీడ్. ఓకే, మనకి ఎందుకు మదర్స్ ఫీడ్ చేయలేరు అన్న దానికి కారణాలు ఏంటో అని చూస్తే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్. ఇప్పుడు హాస్పిటల్లో ఉంటారు కదా, అవును, ఆల్రెడీ సీ సెక్షన్ నార్మల్ బర్త్ అయ్యి దెల్ బీన్ అ వెరీ వల్నరబుల్ స్టేట్. అవును, ఆ స్టేట్లో ఉన్న మదర్స్కి నిప్పుల్స్ పించ్ చేసి బేబీ నోట్లో పెట్టి వాళ్ళు బయటికి లాగి పీకి ఆ హర్ట్ చేసేస్తే వాళ్ళు వాళ్ళకి కుంచించిపోతారు. ఆ పెయిన్ తట్టుకోలేక బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ జరగదు. ఓకే, సో ద వే ద మదర్ ఇస్ హ్యాండిల్డ్ వన్స్ ద బేబీ ఈజ్ బార్న్, ఎంత డెలికేట్గా ఎంత రెస్పెక్ట్ఫుల్గా యూ షుడ్ హానర్ ఎ ఉమెన్ డ్యూరింగ్ దట్ ఫేస్, తన్ని టచ్ చేసే విధానము. ఇట్ ఈస్ నాట్ ఎవరో ఎంత పడితే దాంట్లో ఫీడింగ్ చేసి ఎలా పడితే అలా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేది కాదు. దెర్ ఇస్ అ సర్టన్ సైన్స్ అండ్ టెక్నిక్ బిహైండ్ హౌ ద బేబీ షుడ్ లాచ్. ఇప్పుడు ఇప్పుడు మీ బేబీ ఉన్నాడు అనుకోండి, హౌ వాజ్ ద బేబీ బోర్న్, ఎట్లా హౌ వాజ్ ద బర్త్ ఆఫ్ ద బేబీ? యాక్చువల్గా నా సీ సెక్షన్ అది నాకు ఎట్లా అర్థమైందంటే 10-15 డేస్ లాచ్కి ఇబ్బంది పడ్డారు అన్నారు కదా, దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఇస్ సీ సెక్షన్. బికాస్ సీ సెక్షన్ బేబీస్ మనం బిఫోర్ టైం తీసుకొస్తాం, డో ఆన్ ద డే వాళ్ళు పుట్టాల్సిన డేకి పుట్టినా కూడా బేబీ ఈజ్ నాట్ ఫుల్లీ మెచ్యూర్. సో ఒరోఫేషియల్ మస్క్యులేచర్లో మనకి ఎప్పుడైతే మెచ్యూరిటీ ఉండదో బేబీ కెనాట్ లాచ్, ఎంత ట్రై చేసినా లాచ్ చేయలేము. ఆ మదర్ ఈ లోపల గిల్టీ ఫీల్ అయిపోయి వర్రీ అయిపోయి టెన్షన్ పడిపోయి నా వల్ల కావట్లేదు అని తన మీద బ్లేమ్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మా దగ్గర ఏం చేస్తామంటే ఇది కంప్లీట్లీ నార్మల్, బేబీకి టైం పడుతుంది, వాట్ ఎవర్. ఇప్పుడు ఏమైనా ప్రతి ఒక్కరికి కావాలని సీ సెక్షన్ అయితే జరగదు, వాట్ ఎవర్ ఏదైనా డిఫికల్టీ వల్ల అలా సీ సెక్షన్ జరిగితే వీ టెల్ యూ దట్ మదర్ ఓపిక్ పట్టు, ఇట్స్ ఓకే, ఈ ఫేజ్లో బేబీకి డెవలప్ కాలేదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 10-15 డేస్లో యువర్ బేబీ వాజ్ ఏబుల్ టు లాచ్, బికాస్ ఆ మెచ్యూరిటీ వచ్చింది మస్క్యులేచర్లో. వేర్ యాజ్ మా దగ్గర మెజారిటీ ఆఫ్ ద మదర్స్ నార్మల్ బర్త్లో పుడతారు బేబీస్. ఓకే, సో ఆ బేబీ పుట్టడం పుట్టడమే వాడికి ఫుల్ ఆకలి ఆకలిగా పుడతాడు అన్నమాట. సో ద ఫస్ట్ 1 అవర్ ఆఫ్టర్ బర్త్ ఈస్ ద గోల్డెన్ అవర్. బేబీ పుట్టంగానే వి పుట్ ద బేబీ ఆన్ ద మదర్స్ బెల్లీ. బేబీ క్రాల్, బ్రెస్ట్ క్రాల్ అంటారు, చేసుకుంటే వెళ్ళి లాచ్ అవుతారు. ఆ ప్రాసెస్ని మనం అలా హానర్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్, కానీ చాలా చోట్ల జరగదు. అవును, బికాస్ సీ సెక్షన్స్, హాస్పిటల్స్, మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్డ్, ఆ ఎడ్యుకేషన్, రైట్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అక్కడ జరిగిన మిస్టేక్ విల్ ప్రివెంట్. దాంతో చాలా మంది మదర్స్ అనుకుంటారు అయ్యో వీ కాంట్ బ్రెస్ట్ ఫీడ్ అని. అవును, బట్ వాట్ వీ బిలీవ్, వాట్ వీ హీవ్డ్ అండ్ వాట్ వీ హీన్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్సెస్, ఎనీ మదర్ విత్ బ్రెస్ట్ కెన్ బ్రెస్ట్ ఫీడ్ ఇఫ్ not just because of technical reasons, it is emotional, social, and the way we handle the mother. Yeah. respectful maternity care, post birth, postpartum respectful care edaithe untundo dani ganaka manam continue cheyagaligithe no one can disturb that bond. Correct. So సో అదర్వైజ్ లేని వాళ్ళకి మొన్ననే ఒక మదర్ అడిగింది, సో మీరు ఎలాగో ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ, వీ హ్యావ్ బ్రెస్ట్ ఫీడింగ్ పంపింగ్ సపోర్ట్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది మనకి హైదరాబాద్లో. ఓకే, హన్నా గ్రేస్ అని ఒక అమ్మాయి చాలా బ్యూటిఫుల్ వర్క్ చేస్తుంది. ఓకే, అందులో ఆ గ్రూప్లో మదర్స్ బ్యాంక్ కూడా చేస్తారు. ఇఫ్ యూ వాంట్ ఫీడ్ యువర్ బేబీ బ్రెస్ట్ మిల్క్, కొంతమంది మదర్స్కి ఎక్సెస్ మిల్క్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళు దే సపోర్ట్ యూ. ఓకే, అంటే అరే ఫార్ములా తప్ప నాకు లేదా అనేది పరిస్థితి లేకుండా ప్యూర్ బ్రెస్ట్ మిల్క్ అనేది యూ కెన్ గెట్ ఇట్. ఓకే, సో అలా చాలా సపోర్ట్ సిస్టమ్స్ ఇప్పుడు డెవలప్ అయినాయి మనకి, కానీ చాలా మందికి అవేర్నెస్ ఉంది, అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. కరెక్ట్. బట్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ, 16 మంత్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారంటే చాలా అద్భుతమైన విషయం. ఇంతకుముందు కాలంలో 4-5 ఇయర్స్ వరకు మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు. నేను 3.5 ఇయర్స్ తాగాను మా అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట. అబ్సల్యూట్లీ రైట్, మీకు కరెక్ట్ ఫ్యామిలీ సపోర్ట్, మీకు రైట్ నాలెడ్జ్ ఉండటం వల్ల యూఆర్ ఏబుల్ టు డూ ఇట్, అది కంప్లీట్లీ నార్మల్. ఈ మధ్య ఏమంటే అరే 6-8 మంత్స్కి వచ్చేసరికి అరే వాడు వచ్చి లాగుతున్నాడు, అందరి ముందు అట్లా చేస్తున్నాడు, ఐ వాంట్ టు స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్ అనుకుంటారు. బట్ దూస్ ఆర్ నాట్ ద రైట్ రీజన్స్. ఏ ఎవరో 16 ఇయర్స్ బేబీ పాలు తాగడం మనం ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. సో అలాంటిది జరగదు. బేబీ సెల్ఫ్ మీనింగ్ అనేది జరుగుతుంది. అవును,
కానీ చాలామంది మదర్స్కి అవేర్నెస్ లేక వాళ్ళకి వాళ్ళే కంగారు పడి బలవంతంగా ఆపుతారు. ఎంత భయంకరంగా ఆపుతారంటే ఏడుస్తున్నా కూడా ఫీడ్ చేయకుండా వదిలేసి, లేకపోతే కారం పెట్టి, లేకపోతే వాళ్ళు పెట్టి వాడు తాకుండా, ఆల్ దీస్ ఆర్ నాట్ రెస్పెక్ట్ఫుల్ వేస్. అంటే అంటే వాళ్ళకి సరిపోతు, అంటే మై దిస్ ఇస్ మై క్వశ్చన్, చాలా మంది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి సరిపోదు, మదర్స్ మిల్క్ సరిపోదు అంటారు కదా. సో దట్ ఈస్ ద రీజన్ కూడా, అంటే అది వన్ ఆఫ్ ద రీజన్ లైక్ దే హ్యావ్ టు షిఫ్ట్ టు సమ్ అదర్ మిల్క్ లాగా. రైట్. సో ఇఫ్ యూ టాక్ సైన్స్ పరంగా, మదర్స్ మిల్క్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్. అసలు మదర్ మిల్క్ తప్ప వేరే సోర్స్ ఆఫ్ మిల్క్ మనం లెక్క ప్రకారం తాగకూడదు. ఓకే. సో ఐదర్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ షిఫ్ట్, ఇప్పుడు మనం ఏంటి కౌ మిల్క్ లేకపోతే బఫలో మిల్క్, అది హెల్దీ కాల్షియం కంటెంట్ ఉంది అనుకుంటాం, బట్ కాల్షియం కంపోజిషన్ ఇస్ వెరీ వెరీ లెస్. ఓకే. అండ్ పాలు తీయడానికి వాడే కెమికల్స్ హార్మోన్స్ వల్ల వీ హ్యావ్ సీన్ డాక్టర్స్ అందరికీ ఇది చాలా పెద్ద వరీ ఫ్యాక్టర్. అవును. ఎండోక్రైన్ సిస్టమ్ ఇస్ గెటింగ్ ఆల్టర్డ్. 6 to 8 years అమ్మాయిలకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది, అబ్బాయిలకి తొందరగా మీసాలు వస్తున్నాయి, పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడున్న మిల్క్ ఇస్ మోర్ హార్మ్ఫుల్ దాన్ యూస్ఫుల్. సో మదర్ మిల్క్ ఆపాక గ్రాడ్యువల్గా వీన్ చేస్తాం కదా, అంటే 6 months నుంచి సాలిడ్స్ యాడ్ చేస్తారు. సాలిడ్స్ నుంచి టేపర్ అవుతూ అవుతూ సాలిడ్స్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ నరిష్మెంట్ ఆఫ్టర్ 6 months. అవును. సో మదర్ మిల్క్ సరిపోకపోవడం అనేది ఉండదు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే. యూ కెన్ వెన్ ఎవర్ టిల్ వెన్ ద చైల్డ్ ఇస్ రెడీ అప్పటి వరకు ఫీడ్ చేయొచ్చు. సెల్ఫ్ వీనింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది. లైక్ మీరు చెప్పినట్టు రైట్లీ డబ్ల్యూహెచ్ఓ రికమెండ్స్ అప్ టు మినిమమ్ 2 years అని డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేస్తుంది. అగైన్ దెర్ ఇస్ అగైన్ ఇంకో గ్రూప్ ఉంది ఫేస్బుక్లో, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఆల్ ఇండియా గ్రూప్. వాళ్ళు సెల్ఫ్ వీనింగ్ ప్రమోట్ చేస్తారు. సెల్ఫ్ వీనింగ్ అంటే లైక్ బేబీనే, ఇంకా బేబీయే వద్దు ఇంకా చాలు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద బేబీ టు ద బ్రెస్ట్, బేబీ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఎనీమోర్. ఓకే. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ వీనింగ్. అప్పుడు మదర్ కి చాలా బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పుడైనా తన కోల్డ్, వాడికి కోల్డ్ అయినప్పుడు ఎప్పుడైనా హీల్ నాట్ బి ఏబుల్ టు ఫీడ్ కదా, అప్పుడు అబ్బా అయ్యో వాడు తాగలేకపోతున్నాడు అనే ఫీలింగ్ వచ్చి, ఓ అన్ని సెలైన్ డ్రాప్స్ అదే వేసేసి ముక్కు సెట్ చేసేసి అప్పుడు తాగి, వాడు తాగిన తర్వాత అప్పుడు కొంచెం హాయిగా ఉంటుంది అనమాట నాకు, అమ్మాయి ఓకే తాగాడు, ఓకే ఐల్ బి హ్యాపీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అనిపిస్తుంది. రైట్. బట్ అది ఈ ఫేస్ గురించి అసలు మనం మాట్లాడము, ఎందుకంటే మన దగ్గర ఎట్లా డీల్ చేస్తామంటే దీన్ని చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తాం. బేబీని బలవంతంగా ఆపిస్తాము, ఏమేమో పిచ్చి పిచ్చిగా డీల్ చేస్తాం. బట్ మీరు చెప్పేది ఎంత బ్యూటిఫుల్ పాయింట్ అంటే, ఇట్ ఈస్ బోత్ మదర్ అండ్ బేబీకి ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూర్ టాకింగ్ అబౌట్ ఇట్, బికాస్ న్యాచురల్గా దెర్ విల్ కమ్ ఎ ఫేజ్ వెన్ బేబీ విల్ రిజెక్ట్. Huh. They're not interested anymore. Correct. That is called as self-winning. So, antavarku, antavarku you can feed. You will suggest, like, kachitanga baby ki feed ivvalani meer cheptaru. Even I wanted to do the same. Right. So, that's a beautiful thing. If you can do that, asal danni minchina asal. Yeah, tappakunda. Now he's 16. Maha ante inkoka 8 months ka 2 years reach avvalante. సో యా ఏముంది, ఇన్ని రోజులు చేసిందాన్ని 8 months చేయలేనా. అండ్ కొంతమందికి ఇట్ ఈస్ నాట్ నెసరీ 2-3 years కూడా ఉండాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ వీనింగ్ విల్ స్టార్ట్ మచ్ ఎర్లీ, ఎప్పుడయ్యా ఎప్పుడైతే అవ్వచ్చు. సో దానికి ఏమి రూల్ లేదు. కొంతమంది కిడ్స్ కి 4 years అవ్వచ్చు, కొంతమంది కిడ్స్ కి 18 months అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. ఎస్. బట్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్, దాన్ని మనం అన్యాచురల్ గా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. లేదు. సూపర్, మంచి పాయింట్ డిస్కస్ చేసాం మనం ఇక్కడ. ఇట్స్ సో నైస్ అంటే కన్వర్సేషన్ లో దేర్ సో మచ్ నాలెడ్జ్ షేరింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. కరెక్ట్. చూసే వాళ్ళు కూడా లైక్ దగ్గరికి న్యూ మామ్స్ కి అది అవేర్నెస్ వస్తుంది కదా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి. రైట్. బ్రెస్ట్ ఫీడింగ్, బికాస్ బ్రెస్ట్ ఫీడింగ్ అనే టాపిక్ అసలు డిస్కస్ చేయడానికి చాలా మంది ఇష్టపడరు. అవును. అవుట్ సైడ్. అవును. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనుకునేదాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఎలా మాట్లాడతారో వీళ్ళు అని, కానీ ఇప్పుడు ఓపెన్ గానే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఒక గంట సేపు కూర్చొని మాట్లాడమన్నా కూడా నేను మాట్లాడతాను. అండ్ కొత్త కొత్త మామ్స్ కి నేను చెప్తూ ఉంటాను, లాచింగ్ చేస్తున్నాడా, సరిగ్గా తాగుతుందా, నేను చూస్తాను ఒకసారి, నాకు నేను కూడా ఐ కమ్ టు యూ, నేను ఐ వాంట్ నో అనమాట, ఆ బేబీ కరెక్ట్ గా తాగుతుందా, లేకపోతే మదర్ కరెక్ట్ గా ఇస్తుందా, ఐ వాంట్ నో అండ్ ఐ వాంట్ ఫిక్స్ ద ప్రాబ్లమ్. ఎందుకంటే ఐ హ్యావ్ ఫేస్ దట్ ఇష్యూ కదా. సో ఐ వాంట్ ఫిక్స్ ఇట్ అప్ అనమాట. అందుకే నేను పెద్ద ఆరిందలాగా వెళ్ళి నేనేదో పెద్ద సీనియర్ లాగా వెళ్ళి చేస్తూ ఉంటాను. కానీ అట్లా అవసరము, అలా చేసే వాళ్ళు మనకి ఇప్పుడు నాకు ఎవ్వరు లేకున్నారు. అందుకు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈవెన్ మా అమ్మ కూడా, అంటే ఎప్పుడో 30 years కదా, ఏమో నేను నాకు గుర్తులేదు అన్నారు. ఎవరు అంటే యంగ్ మన ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉండి చెప్పగలగాలి, నాకు ఎవ్వరు చెప్పలేదు. సో అందుకు 15 days నేను సఫర్ అయ్యా. అసలు కరెక్ట్గా ఎట్లా బాగా కరెక్ట్గా చెప్పుంటే
ఈజీగా అయిపోయింది నాకు. సో అందుకు సో మీరు చెప్పింది అనదర్ బ్యూటిఫుల్ పాయింట్, మనకి సపోర్ట్ సిస్టమ్ కరెక్ట్ గా లేకపోతే అది ఒక పెద్ద నరకం కింద అయిపోతుంది. అది ఒక ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ నుంచి దాని మించి నా టెన్షన్ జాబ్ ఇంకొకటి ఉండదు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యువర్ సపోర్టింగ్ మదర్స్ బికాస్ వీ కెన్ బి అవర్ ఓన్ సపోర్ట్ సిస్టమ్. ఇంతకుముందు అంటే మా పెద్దమ్మ ఇంకా మా పెద్దమ్మకి మా అమ్మకి ఒకేసారి ఒకేసారి పిల్లలు పుట్టారు. అంటే మై అమ్మ వాజ్ బోర్న్, మై పెద్దమ్మస్ డాటర్ అండ్ అమ్మ ఇద్దరు ఒకేసారి పుట్టారు. మా అమ్మమ్మకి మా అమ్మ పుట్టింది, మా పెద్దమ్మకి కూతురు పుట్టింది, ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్. అప్పుడంటే ఇప్పుడు ఈమెకి బ్రెస్ట్ మిల్క్ అయిపోయినా పెద్దవాడు ఇచ్చేసేవాళ్ళు, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఫీడ్ చేసేసేవాళ్ళు బేబీని. అవును, ఇప్పుడు అది చాలా పెద్ద షాకింగ్ విషయం కింద చూస్తాం మనం. అవును, వేరే వాళ్ళు బ్రెస్ట్ మిల్క్ ఏంటి? అవును, ఇద్దరు తోడికోడళ్ళు కూడా ఒకేసారి కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఒకేసారి డెలివర్ చేసేవాళ్ళు, ఒకరు ఫ్రీ ఉన్నప్పుడు ఇంకొకరు ఇచ్చుకునే వాళ్ళు అప్పట్లో. అండ్ సపోర్ట్ సిస్టమ్ మోర్ దెన్ ఎనీథింగ్, ఆ నాలెడ్జ్ అనేది ఆ విజ్డమ్ అనేది ఫ్యామిలీలో గ్యారంటీ ఉండేది. ఇప్పుడు మనకి ఎవరు చుట్టుపక్కల లేక అలా సపోర్ట్ చేయలేక అట్లీస్ట్ ఫ్రెండ్స్ యాజ్ మదర్స్ వి కెన్ సపోర్ట్ ఈచ్ అదర్ ఇన్ మామ్స్ హు ఆర్ ఫ్రెండ్స్ లైక్ యా. నాకు కొంతమంది ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు. స్వాతి అని లైక్ షీ యూస్ టు టెల్ ఏం కాదు, వాళ్ళు యాడ్ చేస్తారు ఏం లేదు, వాడి జరుబు ఏదైనా వస్తే నీ మైండ్కి తెలుస్తుంది, బ్రెయిన్ విల్ను అది మీరు చెప్పినట్టుగా. సో అప్పటి నుంచి ఇవన్నీ నాకు బాగా నాటుకున్నాయన్నమాట. Wonderful, wonderful. So I'm so happy to see your joyous motherhood journey. So what is the way forward, Nudula? Em cheddam anukuntunnaru ippudu? సో ప్రస్తుతం జస్ట్ ఫ్యూ ప్రోగ్రామ్స్ మాత్రమే చేస్తున్న ఈవెంట్స్ అది నాకున్న టైంలో. నాకు శ్రేయాంశ్ని మా అమ్మకు మా అత్తగారికి అప్ప చెప్పి దాని వాళ్ళు సేఫ్ హ్యాండ్స్లో ఉంటాడు. సో ఫుడ్ అయినా ఏదైనా కూడా వాళ్ళిద్దరికి చక్కగా వింటాడు కాబట్టి సో ఆ టైంలో నేను ఏం చేసుకోగలిగితే అది చేస్తున్నాను. అండ్ ఇంకొంచెం ఒక 2 ఇయర్స్, శ్రేయాంశ్కి 2 ఇయర్స్ వచ్చేటప్పటికి దెన్ ఐ సెటప్ సంథింగ్ అనమాట. సో మై రెగ్యులర్ జాబ్ సంథింగ్ అది. అప్పటికి కూడా నేను ఎవరినైనా పెట్టుకొని తీసుకెళ్ళాలి, రైట్? ఎందుకంటే మా అత్తగారు రిటైర్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 2 మోర్ ఇయర్స్, రైట్? ఐదర్ ఆ 2 మోర్ ఇయర్స్లో నేను ఇంకో బేబీనైనా ప్లాన్ చేయాలి, లేదంటే 2 మోర్ ఇయర్స్లో పెద్దయిపోతాడు. హిల్ బి ఇండిపెండెంట్ ఆన్ హిస్ ఓన్, ఐ హోప్ సో. మరి తెలియదు, మరి అప్పుడు అసలు 2 ప్లస్లో ఎట్లా ఉంటారో నాకు తెలియదు. 2కి కష్టము, 2 మినిమం 4 ఇయర్స్ వస్తే కానీ 4 ఇయర్స్కి క్లియర్గా మాటలు వస్తాయి, అందరినీ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. నేను చెప్పాను కదా, మా చిన్నకి 4 ఇయర్స్ అంటే మొత్తం 5 ఇయర్స్ వాజ్ మై జర్నీ. చిన్నోడికి 4 ఇయర్స్ వచ్చాక నాకు ధైర్యం, ఓకే పర్లేదు. మనకి అమ్మకి ధైర్యం రావాలి ఫస్ట్, లేకపోతే తను హీఈస్ ఓకే నౌ, నౌ హీఈస్ ఫైన్ అని, లేకపోతే నేను వాడిని షూటింగ్స్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో శ్రేయాంశ్ని నేను ఎవరినన్నా పెట్టుకొని షూటింగ్స్కి తీసుకెళ్తే అప్పుడు నేను షూటింగ్ చేసుకోగలుగుతా. బట్ ఆ షూటింగ్ ప్లేస్లో తిరుగుతూ ఏం చేస్తారు అక్కడ పిల్లలు? ఇంట్లో ఉంటే హ్యాపీ బొమ్మలతో ఆడుకుంటారు, లేకపోతే ఏదైనా కొత్త ఇన్నోవేటివ్గా చేస్తారు, అది ఒక్క దాంతోనే. లేకపోతే ఇప్పటికైనా ఎవరినన్నా పెట్టుకొని షూటింగ్స్కి తీసుకెళ్ళి షూటింగ్స్ చేసుకోవచ్చు, బట్ నాకు అది ఇష్టం లేదు. ఇప్పుడు ఫుడ్ ని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాం కానీ వేడివేడిగా పెడితే ఇది ఆ ఫ్లేవర్ వేరు అన్న ఫీల్ అవుతాను నేను. సో మనం ఎలాగైతే వేడిగా చక్కగా తినాలని కోరుకుంటాము, సో వాళ్ళు కూడా లెట్ దెమ్ గెట్ ఎ గుడ్ ప్రాపర్ న్యూట్రిషన్ టిల్ 2 ఇయర్స్, దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ యూఆర్ అట్ హోమ్, రైట్? అప్పటికప్పుడు చేస్తేనే బాగుంటుంది అది. ఎంత ప్యాక్డ్ ఫుడ్ ఇస్ ప్యాక్డ్ ఫుడ్, ఎంత ప్యాక్ చేయగలుగుతాను నేను, ఎన్ని మీల్స్ అని ప్యాక్ చేయగలుగుతాను, ఎప్పుడైపోతుంది ఆ షూటింగ్? సో అది నాకు ఇష్టం లేక నేను ఐ క్విట్ ఎవ్రీథింగ్ నౌ, నేను అన్ని వదిలేసుకొని ప్రస్తుతం ఇంట్లో ఉన్నాను. ఈవినింగ్ టైమ్స్ లైక్ ఏమో వచ్చినవి చేసుకుంటున్నాను. వండర్ఫుల్, దట్స్ రియలీ నైస్ టు సీ అండ్ హియర్ ఆల్సో. అండ్ ద కాన్ఫిడెన్స్ విత్ విచ్ యువర్ స్పీకింగ్ ఇస్ వాట్ ఇస్ మోర్ బ్యూటిఫుల్. అంటే ఈ ఫేజ్ ని యాక్సెప్ట్ చేసి ఇట్స్ ఓకే, దిస్ ఇస్ అ ఫేజ్, ఈ ఫేజ్ కి దిస్ ఇది కరెక్ట్ అని అటు ఇటు ఇన్స్టెడ్ ఆఫ్ జంపింగ్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్, ఏదో కోల్పోతున్నాము లేకపోతే ఏదో ఆపర్చునిటీస్ రాకుండా పోతున్నాయి అని బాధ భయం లేకుండా. అసలు లేవండి నాకు, నేను అదే చాలా మంది అంటుండ్రు ఆపర్చునిటీస్ అంటే చూద్దాం, ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది కదా. అంటే మనం ఎప్పుడు ఐఎమ్ నాట్ ద పర్సన్ లైక్ హూ విల్ జస్ట్ సిట్ లైక్ దిస్, ఓకే నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అలా ఎంజాయ్ టైప్లో నేను కాదు. నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఐఎమ్ అట్ హోమ్, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది అంటే ఐ స్టార్ట్ వర్కింగ్. వెదర్ ఇట్ మే బి యాంకరింగ్ ఆర్ ఎ జాబ్, నేను చదువుకున్నాను కాదు, ఐ హ్యావ్ మై ఎంసీఏ. అఫ్ కోర్స్ కొంచెం కష్టం అవుతుంది జాబ్ రావడానికి బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్, బట్ ఏదో ఒకటి సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో ఐ కెన్ డూ అ జాబ్, ఐ కెన్ డూ సంథింగ్. ఐ లవ్ యూ. ఇదే కనుక యాటిట్యూడ్ అందరికీ ఉంటే వేర్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అబెండెన్స్ ఉందండి. ఆ అబెండెన్స్ బయట లేదు, మన మైండ్లో ఉంటే ఏం నష్టం లేదు, టైం వచ్చినప్పుడు కరెక్ట్గా ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతుంది అంతే అనే నమ్మకం కనుక మనకి ఉంటే ఆపర్చునిటీస్ కూడా వద్దన్నా మనకి ఎదురొస్తూ ఉంటాయి. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అసలు నేను ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఐ మీట్ సో మెనీ పీపుల్ కదా, ఎవరైతే మదర్స్ ఇట్లా కాన్ఫిడెంట్ ఉంటారో
దే డెఫినెట్లీ గెట్ అన్ ఆపర్చునిటీ. కరెక్ట్గా వాళ్ళ కోసమే తయారు చేసిందా అన్నట్టు ఆపర్చునిటీస్ వెయిట్ చేస్తూ ఉంటే నేను అప్పుడు వస్తాయా అని అనుకోను, వస్తాయి రాకపోతే ఇంకోటి చేసుకుంటా అంతే కదా అనుకుంటాను. నేను ఎక్కువ నేను మైండ్కి స్ట్రెస్ తీసుకోను. యాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ వెరీ పాజిటివ్, నేను చాలా పాజిటివ్గా ఉంటాను నా ఫ్యూచర్ మీద కూడా. సో మీకు ఎట్లా అలవాటైంది ఇట్లా ఆలోచించడం? నేను నలుగురితో ఉండడం వల్ల అలవాటైందండి. అండ్ మై హస్బెండ్ ఇస్ ఆల్సో వెరీ బ్యాలెన్స్డ్. నాకు ఒకప్పుడు కొంచెం ఇట్లా కొంచెం ఏదైనా ఆనందం రాగానే ఓ అయిపోదాని, కొంచెం ఏదైనా అవ్వకపోతే అయ్యో అనుకునేదాన్ని. బట్ నాకు కొంచెం తనతో పెళ్ళయి కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత ఐ లెర్న్డ్ హౌ టు బి బ్యాలెన్స్డ్. ఎలా ఉండాలి బ్యాలెన్స్డ్గా, ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇట్లా ఉండాలి ఓకే. అండ్ నా దగ్గర నుంచి కూడా తను చాలా నేర్చుకోవచ్చు, ఇంకా స్టిల్ హీస్ ట్రైంగ్ టు లెర్న్ బికాస్ ఐ హీస్ నాట్ సో పాజిటివ్ యాజ్ ఐ యామ్. నేను చాలా పాజిటివ్గా ఉంటాను అండ్ ఐమ్ వెరీ సెన్సిటివ్ ఆల్సో. యాక్చువల్గా సెన్సిటివిటీ కూడా ఉంటుంది నాకు. వాడు శ్రేయాన్స్ విషయంలో కొంచెం బాగా సెన్సిటివ్గా ఉంటాను అనమాట. అండ్ ఆల్సో యూఆర్ అన్ అమేజింగ్ లెర్నర్. మీ అంతమంది చూసి నేర్చుకున్నా అని చెప్పారు, మీ హస్బెండ్ చూసి నేర్చుకున్నా అనుకున్నారు. చాలా మంది అట్లా నేర్చుకోకుండా మేము ఇట్లా చేసేవాళ్ళం కాదు, మా ఇంట్లో ఇట్లా ఉండేది కాదు, వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లా చెప్తున్నారు అలా తీసుకోవడం మొదలు పెడితే అన్ని కష్టాలే ఉంటాయి. మనం ఎప్పుడైతే అవతల వ్యక్తి నుంచి చూసి నేర్చుకుని మనలో మనం చేంజ్ చేసుకుందాం అనుకుంటామో, దట్ విల్ గివ్ యూ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కరెక్ట్. అండ్ మా అత్త గారు ఇస్ అ వెరీ బిగ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ మీ హియర్. అఫ్కోర్స్ నేను మా అమ్మ దగ్గర నుంచి వచ్చేసాను కాబట్టి ఇక్కడ నాకు ఎవరు ఉన్నారు, ఐదర్ చైతన్య మా హస్బెండ్ లేదంటే మా అత్తగారు. మా అత్తగారు చాలా పెద్ద సపోర్ట్ సిస్టమ్ నాకు. ఎంత అంటే అసలు ఆవిడ లేకుండా నేను ఊహించుకోలేను. ఐ కెనాట్ ఇమాజిన్ మై సెల్ఫ్, ఐ కెనాట్ గెట్ అప్, ఐ కెనాట్ స్లీప్ వితౌట్ హర్. అంటే ఏదో నాకు కుక్ చేస్తుందని కాదు, ద మెంటల్ స్ట్రెంగ్త్ షీ గివ్స్ మీ, హౌ షీ విల్ బీ విత్ మీ. నాకు మా హస్బెండ్ కన్నా మా అత్తగారితోనే నాకు ఎక్కువ రిలేషన్. హస్బెండ్ అంటే ఓకే ఇట్లయినా ఉంటుంది రిలేషన్, కానీ మా అత్తగారితో నాకు చాలా సూపర్ రిలేషన్. నేను మా అత్తగారితో షాపింగ్స్కి వెళ్ళిపోతూ ఉంటాను, ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను, ఎక్కడికన్నా లైక్ షీఈస్ విత్ మీ. ఊరికి కార్ డ్రైవ్ చేయాలి, నాకు బోర్ కొడుతు నాకు బోర్ కొడుతుందని పని తను గ్రహిస్తుంది ఫస్ట్. నీకు బోర్ కొడుతుంది కదా వాడితో పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నావు, పద కార్లో ఎక్కడికైనా వెళ్దామంటుంది. అంత గొప్పగా అర్థం చేసుకుంటుంది నన్ను. సో అందుకు నాకు షీఈ్ అ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్. అండ్ వాడు పాపం ఎప్పుడైనా కొంచెం లేట్గా పడుకున్నప్పుడు నన్ను చూస్తుంది, పాప మృదులకు బోర్ కొడుతుందేమో, 12 o'clock దాకా ఏం ఆడిస్తుంది, సరే మనం కూడా వెళ్ళి కూర్చుందామని చెప్పి నాతో పాటు వచ్చి బెడ్రూమ్లో కూర్చుంటుంది. మీరు వెళ్ళి పడుకోండి అంటే పర్లేదు, పడుకోలేదు కదా ఇంకా పడుకుంటాడు కదా ఇప్పుడు, అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. అయ్యో మీరు పొద్దునే లేయాలి, పని మంచి తలుపు తీయాలి, నాకేముంది వాడితో పాటు నేను ఏటుకొని ఆయనకో లేస్తాను అంటే పర్లేదులే ఉంటారంటుంది. ఎవరు ఉంటారండి అసలు ఎవరు? వాళ్ళు ఇద్దరు త్యాగం చేసేవాళ్ళు చాలా గొప్ప. స్లీప్ని త్యాగం చేయలేరు ఎందుకంటే షీల్ బి వెరీ టైర్డ్. పొద్దు నుంచి జాబ్లో ఉంటారు, టూ బసెస్ మారి వస్తూ ఉంటారు, షీల్ బి వెరీ వెరీ టైర్డ్. ఇంత టైర్డ్కి ఇంటికి వచ్చినా కూడా చాయ్ పెట్టాలా అని అడుగుతుంది. అసలు అంత అనమాట. సో ఇంక అంతకన్నా గోయింగ్ ఎక్కువ చెప్పలేను నేను తన గురించి. దట్స్ రియలీ వండర్ఫుల్. అండ్ మీరు కూడా అంతే పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం వల్ల కూడా ఐ థింక్ ఐ విల్ ట్రీట్ హర్ లైక్ ఈక్వల్లీ యాజ్ మై మదర్. మా అమ్మకి ఎట్లా తీసుకుంటానో అన్ని కొనుక్కుంటాను, లైక్ తనకు కూడా నేను అదే విధంగా చేస్తాను, అదే విధంగా ఐ టేక్ కేర్ ఆఫ్ హర్. కృష్ణ చైతన్య గారు ఈజ్ అ వెరీ వెరీ బిజీ సింగర్. మీరు ఇంత వల్నరబుల్ ఫేజెస్లో వెన్ యూ గోయింగ్ త్రూ, హీస్ హ్యావింగ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ కెరియర్, చాలా బాగా నడుస్తుంది. మీకు ఆయన చూస్తే ఏమనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్? యా అంటే బేబీకి టైం స్పెండ్ చేయకపోయినా మొత్తం మీరే కాంప్రమైజ్ చేసి ఇంట్లో ఉన్నా, మీకు హౌ డు యూ ఫీల్ అబౌట్ ద హోల్ సిచ్యువేషన్? తను హీస్ వెరీ బిజీ నో, హీ స్టార్టెడ్ హిస్ న్యూ బ్యాండ్ కాల్డ్ ఇన్ఫ్యూజన్. సో బ్యాండ్లో కూడా బిజీగా ఉన్నాయి, లైక్ వీక్లో 4 days, లైక్ ఫ్రమ్ 5 o'clock ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 12:30 దాకా హీస్ నాట్ దేర్ అట్ హోమ్, లైక్ థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే. సో మండే ట్యూస్డే అండ్ ఎవ్రీడే మార్నింగ్ హీస్ గోయింగ్ టు హిస్ ఎంఏ క్లాసెస్, మ్యూజిక్ ఎంఏ చేస్తున్నారు. సో మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తారు. తన టైము ఈ లాస్ట్ 8 months నుంచి చాలా తక్కువ ఇంట్లో ఉన్నప్పుడు, నేను తనని ఉన్నప్పుడు చూసుకోవచ్చు కదా బేబీని అని ఎప్పుడు నేను తన మీదకి ఎక్కి ఎప్పుడు చేయలేదు. అండ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్, ఎస్పెషల్ అంటే వాళ్ళు హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎర్నింగ్, ఫైనాన్షియల్స్ మాట్లాడుతుంటే హీ హ్యాస్ టు డూ హిస్ జాబ్ కదా. ఇద్దరిలో ఎవరో ఒకరు బాగా చేయాలి, నేను చేయట్లేదు కాబట్టి నా రోల్ కూడా తనే చేసి నా టైం కూడా తను తీసుకొని మరి హీ హ్యాస్ టు ఎర్న్ మనీ. సో ఐ విల్ గివ్ హిస్ టైమ్, తన స్పేస్ తనకి ఇస్తాను నేను. తనంతకు తను నువ్వు వచ్చి బేబీని చూసుకుంటానంటే ఓకే, దట్ టైమ్ ఐ డూ సంథింగ్ ఎల్స్ అనమాట. అంతేగాని నువ్వు ఇప్పుడు కూర్చో, నువ్వు చూడు వాడిని, నేను ఇది బయటికి వెళ్తాను, ఎప్పుడు నేను ఐ డిపెండ్ ఆన్ మై మామ్ అండ్ మై మదర్ ఇన్లా, అంతే. తన మీద నేను డిపెండ్ అవ్వను ఎందుకంటే హీఈస్ బిజీ ఇన్ హిస్ ఓన్ వర్క్స్. అండ్ యా నన్ను ఎప్పుడు కూడా తను ఇంకెప్పుడు వెళ్తావు జాబ్కి ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే హీ నోస్ అంటే హౌ డెడికేటెడ్ ఐఎమ్ టువర్డ్స్ శ్రేయాంజ్ అని. అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా పిల్లల్ని కూడా. సో అందుకు he's also not into my work, I'm not into his work, we'll share, we have a very good understanding. My idhar madhilo chaala manchi understanding untundi
అండ్ అలా అలా ఇప్పుడు గొడవ కూడా అసలు ఇప్పుడు నేను ఇలా చేయను అక్కడికి ఇట్లా కట్టు పడేస్తాను అనమాట. చాలామంది ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళకి వాళ్ళే దుఃఖపడి బాధపడి లేని ఇష్యూస్ కూడా క్రియేట్ చేసుకుని కూర్చొని బాధపడతా ఉంటారు. అబ్బో ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే పెట్టుకుంటామో చచ్చారు అంతే, ఇంకా మైండ్ అయితే మొత్తం కంపు కంపు అయిపోతుంది అనమాట. నో లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ దట్ హ్యాపీ యు ఆర్. అది మాత్రం నేను నేర్చుకున్నాను. మా అత్తగారు ఒక పాట పాడుతూ ఉంటారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని తన కాన్సెప్ట్ అనమాట. అది నేను చూసి 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 నేను కూడా కరెక్టే ఎందుకు నాకు డ్రైవింగ్ వచ్చండి, అది ఒక పెద్ద ప్లస్ మైనస్సో నాకు తెలీదు, నాకు డ్రైవింగ్ వచ్చు, నేను వెళ్ళిపోతాను. ఈ మధ్య వాడిని కార్ సీట్లో పెట్టుకొని, కార్ సీట్ కాదు, కార్ సీట్ అలవాట్లేదు, కార్లో కూర్చోబెట్టుకుని సీట్ బెల్ట్ వేసేస్తున్నా, పడిపోతారు కదా ముందుకి, సీట్ బెల్ట్ వేసేస్తా, ఆ షాప్స్ దాకా వెళ్ళాలంటే పోయి వెళ్ళేసి వస్తా. కొత్తగా బైక్లో నిల్చుంటున్నాడు ఈ మధ్య నా యాక్టివాలో నిల్చుంటాడు, వెళ్ళేసి వచ్చేస్తాను. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వను, ఒకరు వస్తారు లైక్ ఐ డూ మై వర్క్, వాడితో పాటు చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే కూడా చేసేసుకుంటాను అట్లా అనమాట. సో తను నాకు ఇచ్చే టైంలో నాకు వి గో అవుట్ సమ్వేర్, బయటికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాము, అది కామన్గా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోవద్దండి. అదేంటి మన హస్బెండ్ మీద మనం పెట్టుకోకపోతే ఇలా అనుకోవచ్చు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళంతకు వాళ్ళు వస్తాయా, యాక్సెప్ట్ చేయండి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ మృదుల. ఇట్స్ లైక్ ఎన్ని ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్ మీతో మాట్లాడటం వల్ల మా మదర్స్ అందరికీ తెలుస్తుంది. మై ప్లెజర్ అండి. మిలియన్ మామ్స్ ఎపిసోడ్స్ నేను మామూలుగా చూస్తూ ఉంటాను. సో మదర్ అయినప్పటి నుంచి కూడా హ్యావ్ బీన్ చాలా ఇంటర్వ్యూస్ చూశాను, చాలా ఇష్టం నాకు యాక్చువల్గా. అరే బాగుంటుంది కదా, ఐఎమ్ ఇన్ టు ద టాపిక్ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మై ఇంటర్వ్యూ ఆల్సో. ఇట్స్ ఎ ప్లెజర్ అంటే నాకు ఐ కాంట్ టెల్ యూ ఇన్ వర్డ్స్ నాకు ఎంత హ్యాపీగా ఉందో మీతో మాట్లాడుతూ ఉంటే. సేమ్ హియర్ అండి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ రోజు ఇన్ని ప్రాబ్లమ్స్ విని విని అదే ప్రాబ్లం అయిపోయింది అన్న, అంటే అందరు అట్లానే ఉన్నారా అని భయంలో ఒక రకమైన భయం ఉంటుంది కదా, ఇదేంటి అందరికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో పాపం అనే స్టేజ్కి వెళ్ళే టైంలో ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ అండ్ మెట్ యూ, బికాస్ మళ్ళీ నాలో ఎస్ అట్లా కాదు అలా కాదు అందరికీ అన్ని ప్రాబ్లమ్స్. యూ హ్యావ్ టు బి హ్యాపీ, స్ట్రెస్ తీసుకోవద్దు, స్ట్రెయిన్ తీసుకోవద్దు మైండ్కి, హ్యాపీగా ఉండండి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీకు అయింది చూసుకోండి, మీ బేబీ మీరే చూసుకోవాలి, పక్క వాళ్ళు చూసుకోరు, అంతే. చూసుకోరు అనుకుంటే సరిపోతుంది, చూసుకోవచ్చు కదా అనుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. చూసుకోరు, నువ్వే చూసుకోవాలి బేబీని, అంతే అన్న ఫీలింగ్లో ఉండాలి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇట్స్ బీన్ వండర్ఫుల్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. The 21 Days Challenge. Log into www.millionmoms.in. For more details, contact 77024-9110.